సార్వత్రిక సమ్మె చేయాలని ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఐఎఫ్టియు రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన ఈ ప్రదర్శన కంపాల చెరువు నుండి దేవిచౌక్ కోటిపల్లి బస్ స్టాండ్ పుష్కర్ ఘాట్ కోటగుమ్మం చర్చి గేట్ వరకు కొనసాగింది సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గా ప్రసాద్ ఐఎఫ్టియు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ ఐఎఫ్టియు నాయకులు గుబ్బల వీరభద్రరావు మాట్లాడారు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఇప్పుడున్న కార్మిక చట్టాలను కొనసాగించాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం తదితర స్కీమ్ వర్కర్లకు రెగ్యులరైజ్ చేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి డి శ్రీనివాసరావు ఎన్ దుర్గారావు ఆర్ సురేష్ బాబు పెడగొండ రాంబాబు అల్లం లక్ష్మణరావు ఎస్కే షరీఫ్ పోచయ్య సిహెచ్ సతీష్ ఏ తాతారావు నగేష్ ఆర్ రామకృష్ణ పి రామకృష్ణ కే రాజు సిహెచ్ శివ చరణ్ కాకుల వెంకటేశ్వర్లు హనుమంతరావు గోవిందరాజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు కారణంగా ఈనాడు కరోనా కష్టకాలంలో 29 కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్లుగా చేసి రేపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి దీన్ని కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు మా భారత కార్మిక సంఘాల సమితి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదే విధంగా ఏ అయితే లేబర్ కోడ్లు 1వ తారీఖు నుంచి అమలు జరుగుతున్నాయో ఆ లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అలాగే ప్రస్తుత కార్మిక చట్టాలనే అమలు చేయాలని అలాగే ప్రైవేటీకరణ విరమించుకోవాలి ఎందుచేతంటే ప్రైవేటీకరణ ఎవరి సొత్తు కాదు ఇది దేశ ప్రజల సొత్తు ప్రజల సొత్తులను అదాని అంబానీ లాంటి బడా కార్పొరేట్లకు దారాదత్వం చేయడము సరైనది కాదు దీని మీద యావత్ కార్మిక వర్గం కూడా ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంది వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రైవేటీకరణ కూడా నిలుపుదల చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య తూర్పు గోదావరి జిల్లా కమిటీ తరపు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా నా పేరు ఏవి రమణ సిపిఎం మండవ దుర్గా ప్రసాద్ సిపిఎంఎల్ డెమోక్రసీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి ఈరోజు రేపు 28 రైతుల తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉన్నారు ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నది కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉన్నది రైతాంగం యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నది మహిళలు ఇతర మైనార్టీల హక్కులను కూడా కాలరాస్తూ ఉన్నది ఏదైతే 2014 నుండి ఎన్నికల సమయాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం హామీనిస్తూ వచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఇవాళ అమలు చేయకుండా దేశ ప్రజలని రాష్ట్ర ప్రజలని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది దానికోసం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మిక చట్టాలు అమలు చేయాలని రైతుల హక్కుల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా నిరసన సభలు నిరసన కార్యక్రమాలు బంధులు జరుగుతూ ఉన్నాయి ఈ బంధుల్లో ఐఎఫ్టియు ఏకేఎంఎస్ దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రియాశీలకంగా పాల్గొంటూ ఉన్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రాన్ని మోసం చేసింది ప్రత్యేక హామీ అమలు చేయడం లేదు విభజన చట్టంని అమలు చేయడం లేదు ఏవైతే గిట్టుబాటు ధరలు అమలు చేయడం లేదు ఆదివాసీ చట్టాలు అమలు చేయడం లేదు భూ సంస్కరణ చట్టాలు అమలు చేయడం లేదు ఏవి కూడా అమలు చేయకుండా ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలను దేశ ప్రజలను కూడా ఇవాళ మోసం చేస్తూ ఉంది ఈ యొక్క నరేంద్ర మోడీ మోసాలకు ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఇవాళ నిరసనగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధిక ధరలు తగ్గించారు